నెల్లూరు జిల్లాలో అధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. కావలి పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాల మురళీకృష్ణ నేతృత్వంలో ఆర్టీఏ సిబ్బంది వాహనాలపై సోడియం హైపోక్లోరైడ్ను స్ప్రే చేపట్టారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, వాహనదారులు తగు జాగ్రత్తలు వహించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాల మురళీకృష్ణ కోరారు. దీన్ని కోవిడ్ 19 కూడా అంటారు. ఈ వైరస్ వాతావరణంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో ఆ వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెంది చైనా నుంచి, ఇటలీ నుంచి, అన్ని వెస్టర్న్ కంట్రీస్ నుంచి కూడా ఇప్పుడు మన భారతదేశాన్ని కూడా విస్తరించి ఉంది. దీంట్లో ముఖ్యంగా మనకు మన ఆంధ్రప్రదేశ్లో మన నెల్లూరు జిల్లాలోనే ఒక పాజిటివ్ కేసు వచ్చిందని మనం ప్రెస్ ద్వారా చూస్తున్నాము. దీనికి నా యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల నేనేమంటున్నానంటే, ఈ కరోనా వైరస్ అనేది అంత భయంకరమైనది మాత్రం కాదు. మామూలుగానే జలుబు, దగ్గు, ముక్కుల కారణము, జ్వరం రావడము, వీటితోనే దాన్ని ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది సోకిన వాళ్ళందరికీ కూడా చాలా సీరియస్ ఏం కాదు. ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీనికి ఇంత భయపడవలసిన అవసరం కూడా లేదు. కానీ ఇది ఎవరిలో తీవ్రత వస్తుందంటే, ఎక్కువగా ఈ షుగర్ జబ్బు ఉండేవాళ్ళు, టీబీ జబ్బు ఉండేవాళ్ళు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ ఉండే వాళ్ళకి ఈ వైరస్ కనుక సోకిందంటే కొంచెం తీవ్రంగా ఉండేదానికి అవకాశం ఉంది.